చేసి ఆడివాడిపోని చిగురంత ఆశ మదిలో నరేకి చిరునవ్వు మాసిపోని. తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే తిరిసే మొగలి రేగులు, తిరిసే మళ్ళీ వచ్చేసారేంటి సార్? మీటింగ్ క్యాన్సిల్ అయింది, కాసేపు ఆగి వెళ్తాను, కొంచెం కాఫీ విశ్రాంతి. అలాగే సార్. నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని సరదాకి అన్నాను. రాస్కల్ నాతో ఆటలాడుతున్నాడు. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. ఓ, నువ్వు నన్ను అరెస్ట్ చేసినా నిన్ను నీ ఫ్యామిలీని ఏమీ చేయను, వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తావు సెలవు స్వామి? నన్ను చంపాలనుకున్న వాడివి, నిన్నేం చేయను. నువ్వు నా జోలికి రాకు అని ఎందుకంటావు? ఎందుకంటే నువ్వేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు. నా జోలికి వెళ్ళొద్దని మినిస్టర్ నుంచి బాగా ఒత్తిడి వచ్చుంటుంది. నీ చేతులు కట్టేస్తున్నాయి. యు కాంట్ టచ్ మీ. కానీ నేను ఊరుకోను కదా, నా నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అందుకే ఫోన్ చేశావు. నన్ను బెదిరిస్తున్నట్లు, అవమానిస్తున్నట్లు నటిస్తూ నాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించావు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. నవ్వుతున్నారు? ఏం లేదు. సెలవు స్వామి నా నుంచి తనని తను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, అది అర్థమైన అవుతున్నాను. డెఫినెట్గా వాడు కొంతకాలం మనల్ని ఏమీ చేయడు. నువ్వు వరి అవ్వకు. అయితే మీకే ఆపద లేదు కదా అమ్మయ్యా? సెలవు స్వామి ఏం చేస్తున్నాడో అర్థమైంది. ఎటొచ్చి నా రియాక్షనే నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లాళ్ళ ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా రియాక్ట్ అయ్యాను. మామూలుగా అయితే ఇలా చేయను. ఎలాంటి పరిస్థితినైనా చాలా కామ్గా హ్యాండిల్ చేస్తాను. మరి ఇప్పుడెందుకు ఇలా చేశాను? ఏం ఆలోచిస్తున్నారు సార్?
మళ్ళీ చెప్తున్నాను, తన జోలికి వెళ్ళదు. ఏం లేదు, ఇక నేను వెళ్తాను. ఒక్క నిమిషం సార్. ఫ్రేమ్ కట్టిస్తానన్నారు కదా, పొద్దున్న మీకు ఇద్దాం అనుకుని మర్చిపోయాను. బాయ్ శాంతి. బాయ్ సార్. కాలేజ్కి వెళ్ళట్లేదు, దయా ఒక్కసారైనా ఫోన్ చేయలేదు. ఏమైంది, ఎందుకు రావట్లేదని కూడా అడగలేదు, కనీసం ఒక మెసేజ్ అయినా పంపలేదు. హీ డజంట్ కేర్. ఎంత పోట్లాడినా కనీసం ఆ మాత్రం కన్సర్న్ ఉండదా? నాకు ఫ్రెండ్ కాడా? వద్దు, నాతో మాట్లాడకుండా ఉంది తనే కదా, తనని ఫోన్ చేయను. ఐశ్వర్య ఉన్నది రానైనా, పైన గదిలో ఉన్నది పో. హాయ్ ఐశ్వర్య. What a surprise! How are you? రాత్రి మళ్ళీ కొంచెం ఫీవర్ వచ్చింది, ఒకసారి కంప్లీట్ చెకప్ చేయించుకో. చాలాసార్లు ఫీవర్ వస్తూ ఉంది. అమ్మరాగానే చేయించుకుంటాను. నువ్వేంటి ఈ టైంలో, కాలేజ్ లేదా? ఉంది, నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. థ్యాంక్ యూ. ఒక్కదాన్నే చాలా లోన్లీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. దయా ఫోన్ చేశాడా? లేదు. ఎనీవే, నువ్వెలా ఉన్నావు కీర్తనా? ఐఎమ్ ఓకే.
ఎలాగో ధర్మాన్ని పెళ్లి కొప్పించాను. ఈరోజు సెల్వా గారితో మామితో మాట్లాడతాడు. నువ్వు చెప్పింది వినడం, ఐఎమ్ సారీ అనడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను కీర్తన. కనీసం నీతో చెప్పుకోగలుగుతున్నాను. అదంత పెద్ద హెల్ప్ నీకు తెలియదు. హలో దయా. హాయ్ కీర్తన, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? ఐశ్వర్య ఈరోజు కూడా కాలేజ్కి రాలేదు. ఏమైందో కొంచెం కనుక్కోవాలి ప్లీజ్. ఏమన్నావు? నాకు వినిపించలేదు, మళ్ళీ చెప్పు. ఐశ్వర్య ఈరోజు కూడా రాలేదు. పొద్దున్నుంచే వెయిట్ చేస్తున్నాను, రాలేదు. ఒక్కసారైనా ఫోన్ చేయలేదు, కనీసం మెసేజ్ అయినా పంపండొచ్చు కదా, అది లేదు. స్టూపిడ్, నేను వెయిట్ చేస్తానని తెలీదా? ఐ యామ్ వరీడ్ అబౌట్ హర్ కీర్తన. ఏం జరిగిందో కొంచెం కనుక్కోవా ప్లీజ్. అబ్బా ఏంటి దయా ఇది? నువ్వే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా, మధ్యలో నేనెందుకు? నీనా? నేను చేయను, పోజ్ కొడుతుంది. నువ్వే కనుక్కో, నేను అడిగానని చెప్పకు. నువ్వే అడుగుతున్నట్టు అడిగి కనుక్కో, నేను వెయిట్ చేస్తాను. తనకి ఫీవర్. అయ్యో ఫీవరా? ఎందుకు? ఎందుకేంటి ఫీవర్, ఇంట్లో పడుకోనుంది. నాకు తనను చూడాలనుంది. అయితే వెళ్ళి చూడు. ఎలా వెళ్తాను కీర్తన? నేను తనతో మాట్లాడలేదు కదా. ఐ కాంట్ గో, బట్ ఐ వాంట్ టు గో. సరే ఒక పని చెయ్యి, నేను అక్కడికి వెళ్తాను, నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చినట్లుగా రా, తనని చూడొచ్చు. ఓకే, ఆ పని చేద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ ఐ హావ్ బెటర్ ఐడియా. నేను మీ కాలేజ్కి వస్తాను, ఇప్పుడే ఇద్దరం కలిసి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళిపోదాం. నువ్వు చూడాలన్నావు కాబట్టి తీసుకొచ్చానని చెప్తాను. ప్లీజ్ కీర్తన, ప్లీజ్ ఇప్పుడే వెళ్దాం ప్లీజ్. ఆహా అలా కాదులే, నువ్వు ఎగ్జాక్ట్లీ 4:00కి ఐశ్వర్య ఇంటికి వచ్చేయి. అంతేనా? అంతే. ఓకే, అయితే సాయంత్రం దాకా వెయిట్ చేయాలన్నమాట. సరే బాయ్ కీర్తన. బాయ్. ఫోన్ చేయాలనుకుంటే చేసిండొచ్చు కదా, నేనెంత వెయిట్ చేశానో తెలుసా? స్టూపిడ్. పోనీ నువ్వు చేసిండొచ్చు కదా, నువ్వు కూడా స్టూపిడే.
ఎప్పుడైతే నువ్వు నన్ను వద్దనుకుని ఇంకొకరిని రహస్యంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావో అప్పుడే నీకు నాకు మధ్య ఉన్న బంధం తెగిపోయింది. మరి నేను ఎవరిని చేసుకుంటానో ఎందుకు చేసుకుంటానో నీకెందుకు? అది నా పర్సనల్ విషయం. దట్స్ నాట్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎలా చేసుకున్న పెళ్ళి అంటే ఒక కమిట్మెంట్. ఏ కమిట్మెంట్ కైనా నేను ప్రాణం పోయేదాకా కట్టుబడి ఉంటాను. హలో. తను ఒంటరిగా ఉందా అంజయ్య? ఎవరు? గౌరమ్మ? అవును, గౌరీనే. ఒంటరిగా ఉందా? తను అంటే శాంతమ్మేనా అమ్మ? అవునని నీకు తెలుసు. ఊరికే టైం వేస్ట్ చేయకు, జవాబు చెప్పు. ఒంటరిగానే ఉందమ్మా, సారు ఆఫీస్కి వెళ్ళారు. పిలు, మాట్లాడాలి. అది గౌరమ్మ. పిలు అంజయ్య. పిలుస్తానమ్మా. శాంతమ్మా, అమెరికా నుంచి ఫోన్ అమ్మా. సార్ లేరు కదా బాబాయ్. మీతో మాట్లాడతారంటమ్మా. నాతోనా? అవునమ్మా. ఎవరు బాబాయ్? సార్ వాళ్ళ పిన్నిగారా, అకే గారా? ఇద్దరూ కాదమ్మా, సార్ మరదలో గౌరమ్మ. గౌరీ గారా, నాతో మాట్లాడతానంటున్నారా? అవునమ్మా.